ఏమన్నా తప్పులు ఒప్పులు ఉంటే అంత మీద చూసుకోగా మాకు తెలిసినంత కానీ నేను చెప్తాను. యాగని ఎట్లా చెప్పంటే మహాశివరాత్రి దేవతలకి రాక్షసులకి యుద్ధము కొట్లాడి నాన్న వాళ్ళని చంపినీకి తయారు చేసింది దేవతలని. ఈ రాక్షసులు ఏం దేవతలు అంతలో మొదలుపెట్టుకుంటారు ఎవరికి విష్ణుకి. స్వామి నేను మేము ఎట్లా మేము బ్రతకలేము, వాళ్ళు చాలా ఇదైపోయింది మాకు ఎనోటి చెప్పండి అంటే అట్లా లేదబ్బా ఏదో క్షీర సముద్రంలో అది చిలుపుతారు అమృతం వస్తుంది అక్కడ ఒక నాగేంద్రుడు పడేడు ఆ చేపను తిట్టుకుంటే ఆ చేప వలన తీసుకొని వచ్చేటప్పుడు మీరు దాన్ని చిలిపితే అప్పుడు దాన్ని మధ్యకము చేసినట్టు లేదండి దాని అమృతం వస్తుంది. అమృతం వచ్చిన తర్వాత మేము ఆ అమృతం పెట్టే మేము అంతా మేము ఇదైతే మీరు అంతా అవుతారా అని చెప్పి విష్ణు చెప్పారు. చెప్తే సరే స్వామి పోతామని చెప్పి మొదలుపెట్టుకుంది స్వామికి పోయి పోయి కలిసిన తర్వాత అక్కడ ఉండి ఏం చేసి ఆ యొక్క షాపును చూసుకుంటే ఒక ఒక మహానుభావుడు పెద్దోడు పడిపోయాడు అనమాట నాగేంద్రుడి. దాన్ని పట్టుకొని పడిపోయి రేపు అలాంటి అని చెప్పి అందరిని పిలుచుకొని దగ్గర పిలుచుకొని వచ్చి ఏమబ్బో మరి మీరు ఎక్కడైనా పట్టుకుంటారు ఇట్లా చెప్పాడు స్వామి అంటే ఏ మేము తలకాయ పడతామని చెప్పి వాళ్ళు తలకాయ పట్టి వీళ్ళు తొక్కలు పట్టి దేవుతులు. అప్పుడు వాళ్ళు మనం అందరు కలిసి ఒక క్షీర సముద్రంలో ఒక ఒక గుట్ట పడి ఉంటుంది అంటే ఆ గుట్టకేసి గర్ణ తుట్టి చిక్కుతారనమాట. చిక్కి అమృతం వస్తుంది బయటికి వచ్చినప్పుడు అది ఏం చేసా ఈ పాము దాన్ని దెబ్బలు తట్టుకుని లేక విషయం కట్టింది అది ఆ విషయం దెబ్బ అయిపోతుంటే సముద్రంలో. అప్పుడు వచ్చి స్వామికి మొరు పెట్టుకుంటే స్వామి ఎట్లా ఇట్లా విషయం కట్టేది ఎట్లా అంటే పువ్వు కాకలు చెట్టు ఇక్కడ పనికిరా తప్ప అందరూ పోతారు దాన్ని చూస్తారని చెప్పి వచ్చి ఈశ్వరుడు ఆ యొక్క ముద్దని చేసుకొని తెచ్చుకునే అందరు కూర్చున్న డబ్బా అని చెప్పి చెప్పే అమృతం చిరికింది తెచ్చుకునే కృష్ణుడు తెచ్చి పెట్టుకునే ఈశ్వరుడు ఇంకా ఎవరు శాతగా తిని దీన్ని కింద పారేస్తే చీముడు అవి తింటామని చెప్పి వాళ్ళు తయారు చేసింది. ఏమబ్బా నన్ను తింటానని చెప్పి ఆ రోజు జాగాన్ని అంటే ఆ జాగాన్ని ఎట్లా చెప్పంటే ఆ అమృతంని తిన్నప్పుడు అది విషువుని తిన్నప్పుడు కొంచెం ఈశ్వర పార్వతి వచ్చి బంధు పడుతుంది తండ్రి ఎట్లా ఇప్పుడు తింటే నువ్వు ఆడుకుంటావు లేదంటే మీరు పట్టుకుంటే ఈడే నిలబడిపోయాడు. అది నిలబడిపోయిన తర్వాత అప్పుడు తీసుకుండ్రి పట్టిన తెల్లబడదు ఈశ్వరుడు మొప్పొచ్చాడు. వచ్చి పడేపటికి అందరూ భజన మన దేవతలల్లో కలిసి భజన చేసి ఇంకో మనం జాగ్రత్త చేద్దాం స్వామి ఇప్పుడు అప్పుడు అని చెప్పి అందరూ భజనలు చేయబట్టి భజన చేసేటప్పుడు అక్కడ అంతా వాళ్ళు చూసుకొని తయారు చేసిరు. ఇంకా అటు తెల్లవాటు భజన బుగ్గులు అప్పుడు ఈ బుగ్గులు కాదు ఇవి జొన్నులు జొన్నులకు ఇప్పుడు పాముకి ఇప్పుడు ఈ చుబ్బులు ముట్టింటుంది నెలలోకంలో కానీ ఆ రాత్రి నిద్ర కాస్తే బాగాలేదని చెప్పి నిద్ర కాస్తారు తెల్లవారు. అప్పుడు ఆ ఇసుకుని పెట్టి ఇటు పట్టుకునింటే అది మొగ్గొచ్చి పడిపోయా భజన చేసి తెల్లవారు ఆ గుబ్బులు వేసుకొని నమ్మల గడపాలు తాగల ఊంపించి ఆ పిల్లలు అతను నిద్ర లేనట్లు అతన్ని కాపాడుకుంది. అప్పుడు తెల్లగేముడు వచ్చాడు రెడీ అయిపోయింది. ఆ రోజు సందర్భంగా జాగరణ చేయాలి జాగరణి అని జాగరణ రోజు ఏమేమి తీసుకుంటారు మామూలు ఏమైతే పండ్లు పడారు గుబ్బులు ఆ రోజు అన్నం పోసేసి క్షీణం అయిపోతుందంటే 60 ఏళ్ళు మంచి కానీ విషం అయిపోతుందండి. అంటే ఆ రోజు ఆ గుగ్గులు కానీ ఆ పలహారం కానీ తినడం వల్ల మనిషిలో ఉన్నటువంటి నవ రోగాలు రోగాలు అన్నట్టు పూజ తింటే గట్టి పదార్థం తింటే రోగాలే. అవును నేను తెలిసింది చెప్తాను మా పెద్దలు చెప్తుండ్రి ఇంకా నన్ను తప్పులు ఏమని ఉంటే నన్ను క్షమించండి